మీతో ఒక వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ అన్నమాట. క్యాన్సర్కి ఇక్కడ ఆయుర్వేదం ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. జనరల్గా క్యాన్సర్ అంటే మనకి ఇంగ్లీష్ మెడిసిన్లో కీమోథెరపీలు, రేడియేషన్లు ఇలా చాలా చేస్తూ ఉంటారు. సర్జరీల దాకా వెళ్ళిన కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయుర్వేద రసాయన పద్ధతి ద్వారా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం వీళ్ళ స్పెషాలిటీ. సక్సెస్ఫుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్న కాబట్టి ఈ వీడియో డెఫినెట్గా మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని ఆశిస్తూ హాస్పిటల్ చూపిస్తాను. ఇక్కడ ట్రీట్మెంట్ విధానం ఏంటో కూడా క్లియర్గా మాట్లాడతాను. రండి. మన ఇంట్లో వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికన్నా క్యాన్సర్ వచ్చింది అని అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎక్కడ మంచి ట్రీట్మెంట్ ఇస్తారు, ఖర్చు ఎంత అవుతుంది, ఇలా తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తాం కదా. అయితే చాలా కేసెస్లో కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీలు ఎన్ని చేయించుకున్నా క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుంది అని ఎవ్వరూ చెప్పలేరు. ఎంత ఖర్చు పెట్టినా, డబ్బున్న వాళ్ళు అయితే డబ్బు ఖర్చు పెడతారు, అయినా సరే క్యాన్సర్ తగ్గుతుందా అంటే చాలా సందర్భాలలో చెప్పలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ దగ్గర పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఆయుర్వేదం ద్వారా క్యాన్సర్ని వాళ్ళు నయం చేస్తారనమాట. 15 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అందిస్తున్న ఈ హాస్పిటల్ గురించి ఇవాళ నేను మీకు క్లియర్గా చూపించబోతున్నాను. వచ్చేయండి. సో ఇదే పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ అన్నమాట. క్యాన్సర్ ఏ స్టేజ్లో అయినా ఉండనివ్వండి, క్యాన్సర్ ఏ భాగానికైనా రానివ్వండి, ఇక్కడికి వస్తే పేషెంట్స్కి నిజంగా ఒక రే ఆఫ్ హోప్, ఖచ్చితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అని. అందుకనే నేను మీ అందరి కోసం ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ హాస్పిటల్ని డీటెయిల్డ్గా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. రైట్. సో పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్లో ఇక్కడ బేసికల్గా ప్రాచీన ఆయుర్వేద విధానం ద్వారా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా ఇది హాస్పిటల్లో ఉన్న వెయిటింగ్ హాల్ అన్నమాట. ఇక్కడ ఈ హాస్పిటల్ చూసినా, ప్రత్యేకంగా ఈ వెయిటింగ్ హాల్ చూసినా మీకు ఎలా అనిపిస్తుంది? ఇంట్లో ఉన్న వాతావరణంలా అనిపిస్తుంది కదా. అదే ఈ హాస్పిటల్ స్పెషాలిటీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా క్యాన్సర్కి ట్రీట్మెంట్ పొందడమే కాకుండా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. సరే, ఇదంతా వెయిటింగ్ హాల్ అన్నమాట. పేషెంట్స్ బాగా ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ప్రకృతిలో డిస్కషన్స్ జరుగుతూ ఉండడానికి కూడా ఇక్కడ కూర్చుంటే ఆ ఫీల్ ఉంటుంది అని చెప్పి ఇది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి ఇందాక నేను తీసుకెళ్ళినట్టుగా లోపలికి వస్తే ఇది వచ్చేసి మెయిన్ పేషెంట్స్ వెయిట్ చేసే హాల్ అన్నమాట. అండ్ ఆపోజిట్గానే మనకి రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. నమస్తే అండి, బాగున్నారా? చక్కగా చిరునవ్వుతో మనకి వెల్కమ్ చెప్తూ ఉంటారు రిసెప్షన్లో. చూసి చూడగానే ఒక పాజిటివ్ ఫీల్ అన్నమాట అక్కడ. అండ్ ఈ వెయిటింగ్ హాల్ని ఆపోజిట్ డైరెక్షన్స్లో అన్నమాట, అంటే ఈ హాల్ చుట్టూరా మనకి కన్సల్టేషన్ రూమ్స్ ఉండడం జరుగుతుంది. ఆయుర్వేదం డాక్టర్లు ఇక్కడ 4 మనకి అవైలబుల్గా ఉంటారు. ఇదిగోండి, ఇది కన్సల్టేషన్ రూమ్ నెంబర్ 2, కన్సల్టేషన్ రూమ్ నెంబర్ 3, అలాగే కన్సల్టేషన్ రూమ్ నెంబర్ 4. ఇలాగా కన్సల్టేషన్ రూమ్స్ ఉంటాయి, ఆయుర్వేదం డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. జనరల్గా ఆయుర్వేదం గురించి మాట్లాడుకుందాం. ఆయుర్వేదం అన్నది ప్రాచీన కాలం నుంచి ఉంది. మీకు ఒక్క విషయం చెప్పనా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా అమ్మ సైడ్ వాళ్ళనమాట, అంటే మా అమ్మమ్మ వాళ్ళు, తాతగారు, మా మావయ్యలు, చాలామంది ఇంక్లూడింగ్ మా మదర్ కూడా ఆయుర్వేదం మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి, అందరూ ఆయుర్వేదిక్ డాక్టర్లు. ఇవన్నీ కట్ చేస్తే మా ఇంట్లో ఆయుర్వేదానికి చాలా గొప్ప ప్లేసే ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. ఆయుర్వేదం ఎప్పటికైనా సేఫే అన్నది ఒక థియరీ అన్నమాట. ఇప్పుడైతే ఇన్ని మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఎక్కడున్నాయండి మీరు చెప్పండి? మన తాతలు కళ్ళజోళ్ళు వాడేవారా, లేకపోతే మన బామ్మలు అమ్మమ్మలు బియ్యంలో రాళ్ళు ఏరాలి అని అంటే ప్రత్యేకంగా క్యాట్రాక్ట్ ఆపరేషన్లు చేయించుకొని వచ్చి మరీ మంచి కళ్ళతో చూసేవారా? లేదు కదా. ఆయుర్వేదం ఇస్ నథింగ్ జస్ట్ బట్ అ హెల్దీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అన్నమాట. ఇందాకటి నుంచి ఇక్కడ పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్లో
ప్రాచీన రసాయన ఆయుర్వేదం ద్వారా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్తూ వచ్చాను కదా, ఈ రసాయన ఆయుర్వేద విధానం అంటే ఏంటి అని మీలో చాలామందికి డౌట్ ఉంటుంది. నేను ఫస్ట్ అదేంటో క్లారిటీ ఇస్తాను మీకు. బేసికల్గా మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వేరే ఇన్ఫెక్షన్స్ లాంటివి అటాక్ అవుతూ ఉంటాయి. సో ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఇచ్చే విధానాన్ని రసాయన ఆయుర్వేద విధానం అంటారనమాట. నేను ఈ హాస్పిటల్ గురించి చెప్పడమే కాదు, ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క ట్రూ రివ్యూ, ట్రూ ఎక్స్పీరియన్స్ ఏంటో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్కారం, బాగున్నారా? ఏంటి ఇక్కడికి ఈ హాస్పిటల్ గురించి మీకు ఎలా తెలిసింది, ఎలా వచ్చారు, ఏ సమస్యతో బాధపడుతున్నారు చెప్పండి. మా మిస్సెస్ కండి నర్మదమ్మ, ఆదిలాబాద్ డిస్టిక్. అయితే ఈమె 3 ఇయర్స్ నుంచి క్యాన్సర్ కెమోథెరపీ ఇచ్చినాము, కానీ తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. అయితే మేము వీడియోలో పేపర్లో మీ అడ్రస్ తెలుసుకొని చాలామంది చాలా ప్రశ్నిస్తూ మాట్లాడారు పేషెంట్లు, అది మేము తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి మేము కూడా మా శ్రీమతి గారికి కూడా తప్పకుండా మంచిగా అయిపోతుందని చెప్పేసి ఆశిస్తున్నాం వీరి యొక్క ట్రీట్మెంట్ ద్వారా. ఎన్ని సిట్టింగ్లు ఇచ్చారు కీమోథెరపీ? 18 సిట్టింగ్స్ ఇచ్చారు. మీరు గట్టిగా నమ్మండి, ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, అమ్మకి చక్కగా నయమైపోతుందని, హ్యాపీగా ఇక్కడ నయమైపోతుంది. 100% మాకు నమ్మకం ఉంది, తప్పకుండా. వండర్ఫుల్. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి వచ్చారు ఇక్కడికి? మా అమ్మ గురించి మేడం. ఏం జరిగింది? మా అమ్మకు ఇక్కడ గడ్డ ఉంది మేడం, లంగ్ క్యాన్సర్ ఉంది. లంగ్ క్యాన్సర్? అవును. అయితే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళినా మేడం, అడ్వాన్స్ స్టేజ్లో ఉందని చెప్పారు. అయితే ఇక్కడ తీసుకొచ్చాను మేడం, అక్కడ అడ్మిట్ చేసుకోలేదు. అక్కడ ఇక్కడ వచ్చినాను మేడం డైరెక్ట్, నేను యూట్యూబ్లో చూసి. అయితే ఇప్పుడు 7 మంత్స్ అవుతుంది మేడం నేను కంటిన్యూ వాడుతున్నాను, మా అమ్మకు తీసుకువెళ్తున్నాను. ఇప్పుడు కొద్దిగా యాక్టివ్ ఉన్నారు, తన పనులు తాను చేసుకుంటున్నారు, తింటున్నారు మంచిగా, అప్పుడప్పుడు తింటున్నారు. సో ఇక్కడ ఈ ఈ మందులు వాడిన తర్వాత అదనంగా మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్లలా కానీ లేకపోతే ఏమన్నా వేరే ఇబ్బందులు కానీ అట్లేమన్నా అనిపించలేదు? సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు మేడం, ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, మంచి ఉన్నారు, కొద్ది రిజల్ట్ ఉంది. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో క్యాన్సర్ ఖర్చు అందరూ భరించలేరు కదా, ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఖర్చు అంతా ఏమి ఉండదు మేడం, కాకపోతే ట్యాబ్లెట్స్ ఖర్చు ఉంటుంది. ఉంటుంది ట్యాబ్లెట్ ఖర్చు. సో ఇది ఇక్కడ మెడికల్ స్టోర్స్ అనమాట, ఇక్కడ నుంచి మందులు తీసుకుంటారు ఈ హాస్పిటల్లో. ఇంకొక పేషెంట్ తాలూకా వ్యక్తి కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో అమ్మ. హాయ్ అక్క. బాగున్నావా? ఏంటి డల్గా ఉంది ఫేస్, ఎండల్ ఎఫెక్టా? కాదు, ఇక్కడ ఈ హాస్పిటల్లో ఎవరి కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? నాన్నక. ఎప్పటి నుంచి బాగాలేదు? 6 మంత్స్ అవుతుంది అక్క. ఆపరేషన్ జరిగింది, ప్రోస్టేట్ గ్లాండ్ ఆపరేషన్ అయింది. అక్కడ మెడిసిన్ వాడుతున్నాడు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని చెప్పారు. ఏ హాస్పిటల్కి వెళ్ళారు ఇది వరకు? ఇంగ్లీష్ మెడిసిన్ వాడారా? అవి వాడుతున్నప్పుడు ఏమంటే బాగా వెయిట్ లాస్ అయ్యాడు, హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువగా ఉంది, ఇంకా బాగా టెన్షన్ పడుతూ ఉండేవాడు. ఇంకా యూట్యూబ్లో ఈ హాస్పిటల్ గురించి సెర్చ్ చేసి చూశాడు, అప్పుడు ఇంకా ఇవి వాడి చూద్దామని ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇది 3rd మంత్, ఇప్పుడు బాగుంది, హెయిర్ ఫాల్ ఏం లేదు, వెయిట్ గెయిన్ కూడా అయ్యాడు, ఇప్పుడు చాలా బాగుంది. అవునా? హోప్ వచ్చిందా? ఇప్పుడు ధైర్యంగా ఫీల్ అవుతున్నా. నాన్న కూడా ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాడక్క. నువ్వు కూడా నవ్వుతూ ఉండు చక్కగా, అంత టెన్షన్ పడద్దు. చూసారు కదా, పేషెంట్స్కి నయం అవ్వాలని చెప్పి పేషెంట్స్తో పాటు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, అందరూ ఒకే నమ్మకంతో వచ్చారు ఇక్కడికి వస్తే క్యాన్సర్ తగ్గుతుందేమో అని చెప్పి. బేసికల్గా క్యాన్సర్కి సంబంధించి ఆయుర్వేదంలో ప్రాచీన రసాయన విధానం ద్వారా తగ్గించాలి అని చెప్పి ఒక 10 ఇయర్స్, ఇంకా చెప్పాలంటే 10 ఇయర్స్ కంటే ఎక్కువనే కూడా చెప్పొచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి పెద్ద పెద్ద సిద్ధ గురువుల దగ్గర శిష్యరికం పూని ఈ పర్టికులర్ విధానం ద్వారా ఆయుర్వేదానికి వైద్యం ఉంది, మనం మందు కనిపెట్టచ్చు అంటూ కనిపెట్టి 15 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా ఆయుర్వేద విధానం ద్వారా ట్రీట్మెంట్ అందించారు శ్రీ బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు. ఆయన ఫౌండర్ అన్నమాట ఇక్కడ పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్కి సంబంధించి. ఇంతమంది ప్రాణాలు కాపాడుతున్న ఆయన్ని ఖచ్చితంగా కలవాలి, కలిసి ఆయనతో మాట్లాడాలి. పర్సనల్గా నాకు కూడా ఆయుర్వేదం ద్వారా వైద్యం చేస్తారా, ఆయుర్వేదం ద్వారా నిజంగా క్యాన్సర్ తగ్గుతుందా అంటూ చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది పేషెంట్స్తో మాట్లాడటమే కాకుండా నేను కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అనుకుంటున్నాను, రండి. బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారు, మిమ్మల్ని ఇలా కలవడం నేను వీడియో కోసం అని చెప్పట్లేదు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఈ హాస్పిటల్ గురించి విన్నాను,
విని ఇది పేషెంట్స్ కి ఇక్కడ మీరు ట్రీట్మెంట్ ఇచ్చే విధానాన్ని గురించి తెలుసుకొని యూట్యూబ్ లో ఆడియన్స్ కి కూడా చెప్తే దీని ద్వారా చాలా మందికి ఇంకా ఉపయోగం కలుగుతుంది అన్న రీజన్ తో ఇక్కడికి రావడం జరిగింది మిమ్మల్ని కలిసి ఇలా వీడియో చేయడం జరిగింది థాంక్యూ ఆనెస్ట్ గా నాకున్న డౌట్స్ మిమ్మల్ని అడుగుతాను తప్పకుండా మీరు అవి చెప్తే అది చూసి చాలా మంది పేషెంట్స్ కి హెల్ప్ అవుతుందన్న ఒకటే నా పాయింట్ అసలు ఫస్ట్ అండి మీ గురించి నేను చాలా విన్నాను తొమ్మిదో ఏడు నుంచే మీరు సిద్ధ వైద్యం నేర్చుకున్నారు అని చెప్పి విన్నాను నిజమేనా అవునండి మా నాన్నగారు 9వ సంవత్సరం వయసులోనే గురుకులంలో చేర్చడం జరిగింది అప్పటి నుంచి రసవసమాల గురించి నేను నేర్చుకున్నాను అక్కడ తర్వాత నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసి 2011లో కంపెనీ స్టార్ట్ చేశానండి ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఆర్&డి చేద్దామని చెప్పేసి ఈ ఇండియన్ ఫార్మకోపియా సిస్టమ్ ప్రకారం ఒక ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆర్&డి చేస్తూ సిద్ధభస్మాలు తయారు చేసి ఇవ్వడం జరిగిందండి 2020 వరకు నేను క్యాన్సర్ మెడిసిన్ ఫ్రీగా ఇచ్చానండి 20 వరకు ఫ్రీగా ఇచ్చానండి ఫ్రీగా ఇచ్చాను ఆ తర్వాత నుంచి నేను ఇక హాస్పిటల్ లాగా పెట్టేసుకొని ఈ విధంగా మనం ప్రాక్టీస్ మొదలు పెట్టడం జరిగిందండి నేను పేషెంట్స్ తో చాలా మందితో మాట్లాడానండి ఆల్మోస్ట్ కొంతమంది అయితే కీమోథెరపీ కొన్ని సెషన్స్ దగ్గర దగ్గర 18 సిట్టింగ్స్ వరకు కూడా తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా అసలు అడ్వాన్స్ స్టేజ్లో మా దగ్గరికి తీసుకొచ్చారు ఇంకా మాకు హోప్ లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆ పేషెంట్స్ మీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఒక మోడరేట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతున్నారు అని చెప్పారు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇంతమందికి అంత ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి తిరిగి మళ్ళీ లైఫ్ అందిస్తున్నారు అంటే ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉందండి ఏదైనా క్యాన్సర్ అంటే కర్మఫలం అండి పూర్వజన్మానికి సంబంధించినటువంటి కర్మ యొక్క అవశేష శేష భాగాలే ఈరోజు అనుభవిస్తూ ఉంటారు ఆ కర్మను తీసేయడానికి నా గురువులు నన్ను ఒక మీడియంగా ఎంచుకొని ఈ సిద్ధభస్మాలు అనే ప్రక్రియల ద్వారా నేను ఈ వైద్యం చేయడానికి ఉపయుక్తం అవుతుందండి ఇదంతా నేను ఒక మీడియంగా తయారు ఉండడం జరిగింది అంతవరకు అండి పైన ఉన్నటువంటి దైవ సంకల్పానికి కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది 20 రోజుల్లో చనిపోయేటటువంటి వాళ్ళు అది ఎటువంటి క్యాన్సర్ అయినా సరే వచ్చిన తర్వాత దీర్ఘకాలికంగా వాళ్ళు 7-8 నెలలు 10 నెలల నుంచి హ్యాపీగా వాడుతూ 1 సంవత్సరం నుంచి వాడుతూ కంప్లీట్గా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారండి నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఇది చాలా మంచి రిజల్ట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అవి విన్నప్పుడు కూడా అసలు ఏంటి వెంకటేశ్వర రెడ్డి గారు ఈ క్యాన్సర్ అన్నది మనం నివారించలేమా లేకపోతే అసలు ఎందుకు వస్తుంది రాకుండా ఏం చేయలేమా జాగ్రత్తలు ఏం తీసుకోలేమా క్యాన్సర్ అనేది అసలు వ్యాధే కాదండి క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన భూతంగా చిత్రీకరించి ఈ రోజున భయపెడుతున్నటువంటి ఒక భూతంలా తయారైంది అంతవరకేనండి ఒక ఆర్గాన్ మీద ఒక గెడ్డ ఏర్పడి ఉంటే ఆ గెడ్డ ఆర్గాన్ని కిల్ చేస్తే ఆ ఆర్గాన్ ఫెయిల్ అవ్వటం వలన అంటే అవయవం ఫెయిల్ అవ్వటం వలన చనిపోతారు ఎక్కువ కానీ ఆ ట్యూమర్ను తగ్గించేటటువంటి వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని తగ్గించే క్రమంలో మన ఇమ్యూనిటీ అనేది ఇంకో దగ్గర వ్యాపించకుండా ఆపుతుంది అటువంటిది ఈ ఇమ్యూనిటీ అనేది లేనప్పుడు 4 చోట్లకు వ్యాపించేస్తుంది లింప్ నోడ్స్ ద్వారా ఇంకో ఆర్గానిక్ వెళ్ళిపోతుందండి అట్లాంటిది మనం ఏం చేస్తున్నామంటే ఇమ్యూనిటీ సిస్టమ్స్ తోటి ఫస్ట్ మనం వ్యాధి వ్యాపించకుండా చేస్తున్నాం సెకండ్ వన్ ఏదైతే ట్యూమర్ ఉందో దాని మూల కణం దగ్గరికి వెళ్ళి దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాం బాడీ నుంచి తీసేస్తున్నాం అన్నమాట అది పూర్తిగా రసభస్మాలతోనే కూడినటువంటి సమ్మిళితమైన పదార్థాలతోనే సాధ్యమవుతుందండి ఇది బేసికల్గా మీరు ఈ మాట చెప్తూ ఒక మాటతో మొదలు పెట్టారండి క్యాన్సర్ అనేది అసలు ప్రాణాంతమే కాదు అసలు వ్యాధే కాదు కాదండి అది ఆ మాట వింటేనే చాలా ధైర్యంగా అనిపిస్తుంది ఎవరైనా మాట అంటే అబద్ధం అండి క్యాన్సర్తో చనిపోతారు క్యాన్సర్ భయపెడతామండి క్యాన్సర్తో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు ఈజీగా తగ్గుతుంది ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు నా మెడిసిన్స్ మా దగ్గర వాడేటువంటి వారు కూడా నేను ఒకటే చెప్తానండి వ్యాధికి డ్రగ్కి మధ్యలో వారది బ్రిడ్జ్ ఏంది అంటే టెస్ట్ పెట్సిటీ స్కాన్ చేయించుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యూమర్ సైజ్ తగ్గుతున్నాయా లేదా ఇంకో దగ్గర వ్యాపించకుండా ఉంటున్నాయా లేవా ఇవి రెండు చూసుకుంటే చాలండి ఆటోమేటిక్గా వాళ్ళు సేఫ్ అయినట్టే హ్యాపీగా అసలు ఒక డాక్టర్ దగ్గరికి వస్తున్నావు అంటేనే ఇలాంటి మాటలు చెప్తే కొండంత ధైర్యంగా ఉంటుంది తెలుసా అండి అవునండి సో ఇప్పుడు మీరు ఇచ్చే మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి అంటారు మేము ఇచ్చే మెడిసిన్స్ డైరెక్ట్గా టార్గెట్ని కొడతాయండి అంటే ఎక్కడ ఇప్పుడు కిడ్నీలో క్యాన్సర్ వచ్చి అక్కడి నుంచి 4 చోట్ల స్ప్రెడ్ అయింది ముందు కిడ్నీలో ఉన్న క్యాన్సర్ని తగ్గిస్తాం అక్కడ ఉన్న ట్యూమర్స్ని తగ్గిస్తాం దానివల్ల ఉత్పత్తి కేంద్రం తగ్గిపోతుంది ఉత్పత్తి కేంద్రం తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కంట్రోల్కి వస్తూ మొదలు పెడుతుంది రెండోది వచ్చేసి సెల్ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది అంటే ఒక పాడైపోయినటువంటి కణం మంచి కణాన్ని కూడా సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా ఆకర్షించి దాన్ని కూడా పాడు చేసి దాన్ని కూడా ట్యూమర్ కింద మార్చుకుంటుంది అటువంటి సెల్ సిగ్నలింగ్ వ్యవస్థని మనం కట్ చేస్తాం ఇదే క్యాన్సర్ కణం అనుకుంటే దీని చుట్టూ ఉన్నటువంటి సిగ్నలింగ్ వ్యవస్థను కట్ చేసేసి ఒక రక్షణ కవచం లాగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి దీనికి అనేకమైనటువంటి యోగాలు ఆయుర్వేదంలో ఉన్నాయి వాటి ద్వారానే మేము సాధ్యం చేయగలిగాం
దాని వల్ల ఇన్ని వేల మంది ఈ రోజున క్యాన్సర్ నుంచి స్వస్థత పొంది ఆరోగ్యవంతులుగా ఉండి నెగిటివ్స్ వచ్చి ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళు మన ముందు కనబడుతూ ఉన్నారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. మీ దగ్గరికి వచ్చి చాలా మంది సంపూర్ణ ఆరోగ్యవంతులై బయటకు వెళ్ళాలని, ఆ దేవుడు ఇంకా ఇంకా ఎందరికో ప్రాణం మీరు పోయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆ శక్తి మీకు కలిగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, మీకు ఇంకా కొద్ది కొద్దిగా డౌట్స్ ఉండిపోయినాయి కదా, ఏం పర్వాలేదు. www.punarjanayurveda.com ఈ వెబ్సైట్ ద్వారా మీరు కావాల్సిన ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా డైరెక్ట్గా హాస్పిటల్ టీమ్తో మీరు మాట్లాడి తెలుసుకోవచ్చు. దీంతోపాటు కింద డిస్క్రిప్షన్లో నేను కూడా హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది పునర్జన్ ఆయుర్వేద మరియు సిద్ధ హాస్పిటల్కి సంబంధించిన విశేషాలు. ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తారు, ఎలాంటి కీమోథెరపీ, రేడియేషన్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాచీన ఆయుర్వేద విధానాన్ని వాడుతూ ఇక్కడ వైద్యం చేస్తారు. ధైర్యంగా రండి ఈ హాస్పిటల్కి, బోలెడంత నమ్మకంతో రండి, విశ్వాసంతో రండి, పూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.